మన రెసిపీ అండి, సొరకాయ పన్నీర్ అండి. దీనికి ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాం, రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకోవాలండి. ఇది పన్నీర్ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మీరు లాస్ట్లో అండి మనం ఇది మెదిపి తాలింపు వేసినప్పుడు ముక్కలు వేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుంటామండి, ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేద్దామండి. కొంచెం నూనె వేసేసి ఎల్లుల్లిపాయ, ఒక ఎల్లుల్లిపాయ చెత్త కొట్టి కరివేపాకు వేసి దాంతో హాఫ్ సొరకాయ, రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నామండి. తర్వాత దీనికి సరిపడా పసుపు, కొంచెం కారం వేసి నీళ్ళు పోసేయడం అండి. నీళ్ళు పోసేసి దాంట్లో మీరు చింతపండు డైరెక్ట్గా వేస్తే సొరకాయ ఉడకదండి. దానికోసం చిన్న గిన్నెలో చింతపండు పెట్టుకుని దీని ముక్క మొలిగేలాగా నీళ్ళు పెట్టుకునండి. పొయ్యి మీద పెట్టుకుని బాగా సొరకాయ ముక్క స్మాష్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. ఇది నీళ్ళని నిగిపోయాక పప్పుగుత్తితో కొంచెం ఉప్పు యాడ్ చేసి మెదుపుకొని తాలింపులో బటర్ వేసుకోవాలండి. బటర్లో మీరు పన్నీర్ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా వేయించుకుని దాంతో ఈ తాలింపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ కొట్టేసండి. పన్నీర్ కూడా వేగుతుంది. ఈ మెదిపిన పులుసులో కలుపుకుని తినడమేనండి.